గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 10 టీవీ. నేను అరుణ. అయోధ్యలో హైలైట్, భవ్య మందిరంలో దివ్య రూపం, రామయ్యకు శ్రీవారి లడ్డు, సీతమ్మకు సిరిసిల్ల చీర, రేవంత్ మూసీ విజన్, అమ్మాయిలకు అవకాశం మిస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ సూపర్ ఫాస్ట్ 100 లో ఇప్పుడు చూద్దాం. राम मंदिरं प्राण प्रतिष्ठ कार्यक्रम नेपथ्यंलो अयोध्यलो एलांटि अवांछनीय घटनलु चोटु चेसुकोकुंडा पोलीसुलु पटिष्ठ चर्यलु तीसुकुंटुन्नारु. अयोध्यलो हैलैट प्रकटिंचारु. 12,000 मंदि पोलीसुलतो पाटु आर्टिफिशियल इंटेलिजेंस तो भद्रता पर्यवेक्षिस्तुन्नारु. अयोध्यलो मुग्गुरु अनुमानित उग्रवादुलनु पोलीसुलु अरेस्ट चेशारु. दींतो केंद्र होमशाख आदेशाल मेरकु भद्रतनु कट्टुदिट्टं चेशारु. अयोध्य सिटी व्याप्तंगा 10,000 सीसीटीवी कैमरालनु एर्पाटु चेशारु. బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానించిన వివిఐపిల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాల పహారా కాస్తున్నాయి. ప్రధాని భద్రత కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఇప్పటికే అయోధ్య చేర్చుకుంది. యూపీ ఏటిఎస్, ఎన్ఐఏ, సైబర్ సెక్యూరిటీ బలగాలు అయోధ్యలో మోహరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 100 ప్రైవేట్ చార్టర్డ్ విమానాలు రానున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉండడంతో అయోధ్యకు 1000 కిలోమీటర్ల పరిధిలోని 4 రాష్ట్రాలకు చెందిన 12 విమానాశ్రయాల అధికారులతో ట్రస్ట్ సభ్యులు సంప్రదింపులు జరిపారు. ప్రధాని మోదీ విమానంతో పాటు మరో 50 విమానాలకు మాత్రమే అయోధ్య విమానాశ్రయంలో నిలిపేందుకు అనుమతి ఉంటుంది. అయోధ్య రామ మందిర ప్రారంభం నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రకాల బహుమతులు రామయ్య చెంతకు చేరగా తాజాగా మధ్యప్రదేశ్ నుంచి 5 లక్షల లడ్డూలు వెళ్లాయి. సుమారు 5 ట్రక్కుల్లో ఉన్న ఈ లడ్డూలు వెళ్లే ముందు ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ జెండా ఊపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వర్లో 5 రోజులు శ్రమించి ఈ లడ్డూలను తయారు చేశారు. అయోధ్యకు వచ్చే రాములోరి భక్తుల కోసం వారణాసిలోనూ లడ్డూ తయారు చేస్తున్నారు. లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. రాత్రింబవళ్ళు లడ్డూలను తయారు చేస్తున్నారు. వీటిని ఇవాళ అయోధ్యకు తరలించే అవకాశం ఉంది. ప్రాణ ప్రతిష్ఠకు వచ్చే భక్తులకు వీటిని ఉచితంగా అందించనున్నారు. తిరుమల నుంచి శ్రీవారి లడ్డూలు అయోధ్యకు బయలుదేరాయి. కార్గో విమానం ద్వారా అయోధ్యకు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలు పంపారు. అయోధ్యలో పంపిణీ చేయడానికి 100,000 లడ్డూలను నాణ్యమైన నెయ్యితో తయారు చేశామని టీటీడీ ఇన్ఛార్జ్ ఈవి వీరబ్రహ్మం తెలిపారు. 22న అయోధ్య రాములవారి ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు లడ్డూలు పంపిణీ చేస్తామన్నారు. అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం ప్రారంభోత్సవానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. నిత్యం రాముడి కీర్తనలు వింటూ దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు. రాముడికి అంకితం చేసిన సుమారు 62 భక్తి గీతాలతో కూడిన ప్లేలిస్టును ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్లేలిస్టుతో పాటు రామాయణ సందేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చిందంటూ భజన కీర్తనలకు సంబంధించిన వీడియో లింక్స్ ను కూడా పోస్ట్ చేశారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిర ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం 22న పబ్లిక్ హాలిడేని ప్రకటించింది. రాష్ట్ర మంత్రి బీజేపీ నేత మంగళ్ ప్రభాత్ లోధా విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కార్యక్రమాలకు సెలవు ఇచ్చే ఆనవాయితీ లేదని అంతకుముందు ఈ వినతిని రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ తోసిపుచ్చింది. అనంతరం మళ్లీ సెలవు ప్రకటించింది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తి గీతాలు, భజన పాటలు, శ్రీరామ కీర్తనలతో అయోధ్య రామాలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. శ్రీరాముడి భక్తులు భారీ సంఖ్యలో అయోధ్యకు చేరుకుని రామనామ జపం చేస్తున్నారు. అయోధ్యలో కొంతమంది మహిళలు గుమ్మిగూడి రామభజన చేశారు. శ్రీరాముడి భక్తి గీతాలు పాడుతూ అందుకు అనుగుణంగా చప్పట్లు కొడుతూ రామయ్యను స్తుతించారు. నాగర్కర్నూలు జిల్లా అమరాబాద్ మండలానికి చెందిన సూక్ష్మ కళాకారుడు స్వర్ణకారుడు కపిలవాయి గోపిచారి తన ప్రతిభతో అదరగొట్టాడు. అయోధ్యలో రాములోరి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భవ్య మందిర నిర్మాణం నమూనాను బంగారంతో సృష్టించాడు. అద్భుతంగా తయారు చేసిన ఈ కళాఖండాన్ని చూసి అందరూ స్థానికులు మెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రామాయణంపై విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. రకరకాల చిత్రాలను వేశారు. దీంతో ఈ ఈవెంట్ గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. బెంగళూరు కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు రాములోరి ప్రాణ ప్రతిష్ఠపై బ్యానర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి కృష్ణప్ప తనయుడు ప్రియకృష్ణ ప్రధాన కూడళ్లలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జయప్రదం కావాలని ఫ్లెక్సీల్లో కోరారు. రాముడు ఒక్క హిందువులకు మాత్రమే చెందినవాడు కాదని, అయోధ్యలోనే లేడని, ఆయన అంతటా ఉన్నాడన్నారు జమ్మూ కశ్మీర్ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా. అయోధ్య రామాలయాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. రాముణ్ణి దర్శించుకోవాలంటే ఎవరికైనా ఆహ్వానాలు అవసరం లేదని తేల్చి చెప్పారు. బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ను కలిశారు. పాట్నాలోని సీఎం నితీష్ కుమార్ నివాసానికి లాలూ వెళ్లారు. కుమారుడు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా ఆయన వెంట ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ గురించి లాలూ నితీష్ చర్చించినట్టు తెలుస్తోంది.
జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకం అన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సమైక్య హామీలకు జమిలి ఎన్నికలు విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీకి లేఖ రాశారు దేశంలో పటిష్టమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలంటే ఈ ఆలోచనను విరమించుకోవాలన్నారు దీనికోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీని రద్దు చేయాలని కోరారు राहुल गांधी भारत जोड़ो न्याय यात्रा पर असम लो केस नमोदैंदी राष्ट्र प्रभुत्व मार्गदर्शकालनु उल्लंघिंची यात्रादारिलो मार्पुलु चेसारनि पोलीसुलु केस नमोदु चेसारु रूट नु अकस्मात्तुगा मार्चडं वल्ल ट्राफिक जाम एर्पडिंदनि आरोपिंचारु इटु असम लो राहुल ब्रह्मपुत्र नदीपै पडवलो प्रयाणिंचारु राहुल यात्रलो तामु एलांटी निबंधनलु उल्लंघिंचलेदनि जयराम रमेश तेलिपारु राहुल यात्रको विशेष स्पंदन लभिंचडंतो असम सीएम हिमंत बिश्व शर्म तट्टुकोलेकपोतुन्नारनि मंडिपड्डारु अयिते यात्रनु एवरू आपलेरन्नारु तमनु अरेस्ट चेस्ते आ सवालुनु अंगीकरिस्तामन्नारु आरजेडी అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ కు మరోసారి ఈడి నోటీసులు జారీ చేసింది రైల్వే ల్యాండ్ ఫర్ జాబ్స్ మనీ లాండరింగ్ కేసులో తండ్రి కుమారులకు ఈడి నోటీసులు ఇచ్చింది వీరిద్దర్ని పాట్నా ఆఫీసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది జనవరి 29న లాలూను 30వ తేదీన తేజస్విని హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్ లో 51 విమానాలతో ప్రదర్శన ఇవ్వనున్నారు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఇందులో 29 ఫైటర్ జెట్స్ 8 ట్రాన్స్పోర్ట్ విమానాలు 13 హెలికాప్టర్లు ఉంటాయని ఐఏఎఫ్ వింగ్ కమాండర్ మనీష్ తెలిపారు తొలిసారి C295 కార్గో విమానాన్ని ప్రదర్శించనున్నారు గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో విమానాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించింది రిపబ్లిక్ డే సన్నాహాల కారణంగా జనవరి 19 నుంచి 26 వరకు ఉదయం 10 గంటల 20 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు విమానాల టేక్ ఆఫ్ ల్యాండింగ్లను నిషేధిస్తున్నట్టు తెలిపింది మన దేశానికి చెందిన పౌర విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది కొన్ని విమాన సర్వీసులను రద్దు చేయగా మరికొన్ని సర్వీసులను రీషెడ్యూల్ చేసింది ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలో గగనతలంపై కేంద్రం ఆంక్షలు విధించింది దీంతో ఈ నెల 26 వరకు ఆయా సమయాల్లో నడిచే విమాన సర్వీసుల రీషెడ్యూలింగ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఇండిగో తెలిపింది దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది రాబోయే 3 ఏళ్లలో భారతీయ భాషల్లోని ప్రతి కోర్సుకు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను విద్యార్థులకు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది యూజీసీ ఏఐసిటిఈ ఎన్సిఈఆర్టీ ఎన్ఐఓఎస్ ఇగ్నో లాంటి రెగ్యులేటరీ సంస్థల ఆధీనంలోని అన్ని పాఠశాలలు ఉన్నత విద్యా సంస్థలు భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్స్ ను అందుబాటులో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది चंद्रयान 3 లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు ధృవీకరించారు అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్ 3 ల్యాండర్లో నాసాకు చెందిన లూనార్ రికన్సెన్స్ ఆర్బిటర్ను అమర్చారు ఇందులోని లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ ఎరే జాబిలి దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవలను పునరుద్ధరించిందని వివరించారు డిసెంబర్ 12 నుంచి ఎల్ఆర్ఏ నుంచి తమకు సంకేతాలు అందినట్లు ఇస్రో తెలిపింది జపాన్ ప్రయోగించిన తేలికపాటి లూనార్ ల్యాండర్ చంద్రుడి పైకి చేరుకుంది గతేడాది సెప్టెంబర్లో జపాన్ అంతరిక్ష సంస్థ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ ల్యాండర్ జాబిలి ఉపరితలాన్ని తాకింది అయితే సాఫ్ట్ ల్యాండింగ్ అయిందా లేదా అనే వివరాలు తెలియాల్సి ఉంది స్లిమ్ ప్రస్తుత పరిస్థితిని తనిఖీ చేస్తున్నట్లు జాక్సా వెల్లడించింది ఒకవేళ ప్రయోగం విజయవంతమైతే ఈ ఘనత సాధించిన 5వ దేశంగా జపాన్ నిలుస్తుంది వలసల సంఖ్యను పెంచేందుకు జర్మనీ సిద్ధమైంది దేశ పౌరసత్వం ద్వంద పౌరసత్వం విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు ఆంక్షల సడ్డింపు దిశగా చర్యలు తీసుకుంది ఈ మేరకు రూపొందించిన ప్రణాళికను చట్టసభ్యులు ఆమోదించారు ఓలాఫ్ షోల్జ్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లు పార్లమెంటులో 382-234 ఓట్ల తేడాతో నెగ్గింది ప్రస్తుత చట్టం ప్రకారం జర్మనీలో 8 ఏళ్లు నివసిస్తేనే పౌరసత్వం పొందేందుకు అర్హులు ప్రత్యేక సందర్భాల్లో 5 ఏళ్లకు అవకాశం కల్పిస్తారు తాజాగా దీన్ని 5 ఏళ్లు 3 ఏళ్లకు తగ్గించారు ప్రస్తుత నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు స్థానికంగా 8 ఏళ్లుగా చట్టబద్ధంగా నివాసం ఉంటే ఇక్కడ జన్మించే పిల్లలు పుట్టుకతో జర్మనీ పౌరులుగా మారతారు అట్లాస్ ఎయిర్వేస్ కు చెందిన ఓ బోయింగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగాయి అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ఈ ఘటన అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకుంది ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ముందడుగు వేసింది 5గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు కేంద్ర హోంశాఖ న్యాయశాఖ గిరిజన సామాజిక న్యాయశాఖల కార్యదర్శులను ఈ కమిటీకి సభ్యులుగా నియమించినట్టు కేంద్రం తెలిపింది ఈ నెల 23న ఈ కమిటీ తొలిసారి సమావేశం కానుంది
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్ర సృష్టించింది. ఒకే రోజు 11 మంది మహిళా న్యాయవాదులకు సీనియర్ అడ్వకేట్ హోదా కల్పించింది. గత 75 ఏళ్ల కాలంలో ఇప్పటివరకు కేవలం 14 మంది మహిళా న్యాయవాదులు మాత్రమే సీనియర్ అడ్వకేట్ హోదాను పొందారు. ఇందులో ఇప్పటికే ఇద్దరు పదవి విరమణ పొందారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలో మొత్తం 56 మంది లాయర్లు సీనియర్ అడ్వకేట్ హోదా పొందారు. ఈసీ ఆదేశాలతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశను సస్పెండ్ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్ విజయవాడను వదిలి వెళ్లొద్దని సీఎస్ ఆదేశించారు. ఎపిక్ కార్డుల డౌన్లోడ్ వ్యవహారంలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అప్పటి ఆర్ఓగా గిరీష వ్యవహరించారు. రిటర్నింగ్ అధికారిగా ఆయన లాగిన్ దుర్వినియోగపరిచారని అభియోగం నమోదైంది. మరో ఐఏఎస్ ఐపీఎస్ మీద కూడా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో తెలంగాణలో రథయాత్రలు ప్రారంభించాలని నిర్ణయించింది బీజేపీ. పార్లమెంటు క్లస్టర్ల వారీగా బీజేపీ రథయాత్రలు చేయనుంది. 5 పార్లమెంటు క్లస్టర్లలో 5 రథయాత్రలు చేపట్టేందుకు రెడీ అవుతోంది. 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో యాత్ర కొనసాగనుంది. 2 నియోజకవర్గాల చొప్పున బీజేపీ రథయాత్ర చేయనుంది. తెలంగాణ గవర్నర్ తమిళసై ట్విట్టర్ అకౌంట్ ను పునరుద్ధరించారు. 2 రోజుల క్రితం గవర్నర్ ఖాతా హ్యాక్ అయింది. దీంతో రాజ్భవన్ అధికారుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇండియాలోని 3 ఐపీ అడ్రస్ల నుంచి ఆపరేట్ అయినట్టు గుర్తించారు. ఐపీ అడ్రస్ల వివరాలు పంపాలని సర్వీస్ ప్రొవైడర్లను కోరారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల పోస్టుల కోసం 600కు పైగా దరఖాస్తులు వచ్చాయి. చైర్మన్ తో పాటు మెంబర్ పోస్టుకు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు ఆశావహులు. రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు సర్వీసులో ఉన్నోళ్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రొఫెసర్స్ దరఖాస్తు చేశారు. స్టూడెంట్ తర్వాత ఫైనల్ లిస్టును ప్రభుత్వానికి అందజేయనున్నారు జేఏడీ అధికారులు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామన్నారు సీఎం జగన్. అంబేద్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చడం లేదని విమర్శించారు. అధికారంలో ఉండగా బాబు దళితులను అవమానించారని ఆరోపించారు. వైసీపీని టార్గెట్ చేస్తూ రా కదలిరా సభల్లో విరుచుకు పడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ముందుగా వెంకటగిరిలో జరిగిన సభలో వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఏపీకి రాజధాని లేకుండా చేశారని జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని మండిపడ్డారు. తిరుమలను కూడా అపవిత్రం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీపీసీసీ చీఫ్ గా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు వైఎస్ షర్మిల. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు వెళ్లనున్నారు. రేపు ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని ఆంధ్రరత్న భవన్లో ఉదయం 11 గంటలకు ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కృష్ణా జిల్లా బావులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించింది బంగ్లాదేశ్ బృందం. రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ద్వారా ఏపీ సీఎన్ఎఫ్ పేరుతో అమలవుతోన్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు 15 మందితో కూడిన బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ గూటికి వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని నివాసంలో చంద్రబాబును కృష్ణదేవరాయలు కలిశారు. గుంటూరు నర్సరావుపేట లోక్సభ స్థానాలను కృష్ణదేవరాయలకు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి. త్వరలోనే చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. తిరువూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరనున్నారు. మరోవైపు రక్షణ నిధిని బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేసింది. టీడీపీలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి చేరిక వాయిదా పడింది. రేపు చంద్రబాబు సమక్షంలో చేరాలని పార్థసారథి భావించారు. అయితే అదే రోజు చంద్రబాబు అయోధ్యకు బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు పెనమలూరు సీటు కోసం పార్థసారథి పట్టుబడుతుండగా టీడీపీ నోజువీడు ఆప్షన్ ఇస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథితో టీడీపీ నేత బుద్దా వెంకన్న భేటీ అయ్యారు. పెనమలూరులోని పార్థసారథి కార్యాలయానికి వెళ్లిన బుద్దా వెంకన్న ఆయనతో సమావేశమయ్యారు. పార్థసారథి టీడీపీలో చేరుతుండగా అందుకు సంబంధించిన అంశాలపై నేతలు చర్చించారు. టీడీపీలో చేరిన అనంతరం జరిగే బహిరంగ సభపై సమీక్షించారు. ఎంపీ బాలశౌరి జనసేన తరపున బందర్ నుంచి మరోసారి పోటీ చేస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ లో పవన్ ఇంటికి వెళ్లి కలిశారు బాలశౌరి. గుంటూరు నుంచి పోటీ చేసేందుకు బాలశౌరి ఆసక్తి చూపుతుండగా బందర్ బెటర్ అని పవన్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఒంగోలు పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్లారు. ఒంగోలు ఎంపీ స్థానంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒంగోలు ఎంపీ టికెట్ను మాగుంట శ్రీనివాసులకు ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు. ఎన్నికల్లో పోటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లిన కొణతాలకు అభిమానులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనకాపల్లిలో ఈ నెల 21న కార్యకర్తలతో సమావేశం. అనంతరం ఏ పార్టీలో చేరతానో ప్రకటిస్తారని చెప్పారు. ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీలో అసమ్మతి సెగ రేగింది. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వకపోవడంపై ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. నారాయణ యాదవ్ కు కనిగిరి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో మధుసూదన్ వర్గం అసంతృప్తితో రగిలిపోతుంది. మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్దమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్ టూర్లో బిజీగా గడుపుతున్నారు. దావోస్ పర్యటన ముగించుకుని లండన్ చేరుకున్న రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఇందులో భాగంగా థేమ్స్ రివర్ ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మూసీ పరివాహక అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్టు అధికారులకు సీఎం రేవంత్ తెలిపారు. థేమ్స్ నది చరిత్ర అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజనీరింగ్ పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు వివరించారు.
कांग्रेस हामीलु रेवंत दावोस टूर चुट्टू तेलंगाणा पॉलिटिक्स हीट एक्कायि इच्चिन हामीलनु एग्गोट्टेंदुकु कांग्रेस प्रयत्निस्तोंदनि विमर्शिंचारु माजी मंत्री केटीआर अदानिनी राहुल गांधी विमर्शिस्ते सीएम रेवंत ओपंदालु चेसुकुंटुन्नारनि मंडिपड्डारु इटु बीजेपी कांग्रेस ओकटे अनि विमर्शिंचारु बीआरएस नेतल विमर्शलकु कौंटर इस्तुन्नारु कांग्रेस नायकुलु हामीलु निलबेट्टुकोलेदु काबट्टि बीआरएस नु प्रजलु तेरगबड्डारनि अन्नारु मंत्री जूपल्लि कृष्णाराव राष्ट्रानि अप्पुल कुप्पगा मार्चारनि तिरिगि पेट्टुबडुलु तीसुकोच्चेंदुकु रेवंत रेड्डी दावोस्कु वेळ्ळारनि विवरिंचारु सीएम दावोस पर्यटन पै केटीआर मात्लाडिन तीरु बागालेदनि वीहेच विमर्शिंचारु सीएम दावोस पर्यटन तेलंगाण कोसमे अनि तेलिपारु पदेळ्ळु राष्ट्रान्नि पालिंचारु 10 रोजुलु कूडा ओपिक पट्टकपोते एला अनि प्रश्निंचारु तोंदरपडि मात्लाडिते मीरे नष्टपोतारनि हितवु पलिकारु తెలంగాణ భవనంలో మెదక్ జిల్లా పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు హాజరయ్యారు కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతో పనిచేసే ఎంపీ అభ్యర్థిని గెలుపిస్తామని నేతలు చెప్పారు తెలంగాణ తెచ్చుకున్నది నీళ్ల కోసమని కానీ ఆ విషయాన్ని గత ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీతారామ సాగర్ ప్రాజెక్టులో వాస్తవాలు ప్రజలకు చెప్తామన్నారు सीताराम सागर प्रोजेक्ट लो भारी कुंभकोण जरिगिंदन्नारु मंत्री उत्तम कुमार रेड्डी स्वतंत्र भारत देश में इंत अवनीति एक्कड़ा जरगलेदन्नारु रीडिजाइन पेरिट वेलकोट्ल प्रजाधनानि दोचुकुन्नारनि आरोपिंचारु उम्मडि प्रोजेक्टुलु केंद्रं परिधिलोकि वेल्ते तेलंगाणकु तीव्र नष्टं वाटिल्लुतुंदनि बीआरएस नेता हरीश रावु हेच्चरिंचारु तेलंगाण प्रयोजनाल परिरक्षण कोसं राष्ट्र प्रभुत्वं पनि चेयालन्नारु नदी जलाल पंपिणीपै स्पष्टत रावाल्सि उंदन्नारु తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను బదిలీ చేస్తూ గతేడాది హైకోర్టు తీర్పు ఇచ్చింది హైకోర్టు తీర్పుపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది అయితే రివ్యూ పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నట్టు రేవంత్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో 3 రోజులుగా వింగ్స్ ఇండియా 2024 పేరుతో ప్రత్యేక ఎయిర్ షో జరుగుతోంది ఇవాల్టి నుంచి ఈ ఎయిర్ షో సాధారణ ప్రజలకు అందుబాటులోకి రానుంది రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వింగ్స్ ఇండియా ఎయిర్ షో సాధారణులకు కూడా విమానాలపై అవగాహన పెంచేలా జరుగుతోంది ప్రపంచంలో అతిపెద్ద విమానం బోయింగ్ 777X ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది దేశంలోనే మొదటిసారిగా బోయింగ్ 777X విమానం హైదరాబాద్ లో ఫ్లై అవుతోంది రెండేళ్ల క్రితం జరిగిన ఎయిర్ షోలో కేవలం 15 నిమిషాలు మాత్రమే ప్రదర్శించారు ఈసారి 45 నిమిషాలకు ప్రదర్శన టైం పెంచారు హైదరాబాద్ లో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2024 లో వరల్డ్ యంగెస్ట్ బోయింగ్ 777 కమాండర్ తెలుగమ్మయ్య దివ్య సందడి చేశారు సాధారణంగా కమాండర్ అవ్వాలంటే 55 సంవత్సరాలు పడుతుందని అలాంటిది 30 ఏళ్లకే కమాండర్ గా కెప్టెన్ దివ్య రికార్డు సాధించారు अयोध्या भव्य मंदिर में प्राण प्रतिष्ठक मुदे बालरा दिव्य रूप भक्त दर्शन बालरा बंगार वर्ण में उन्न बिल्लू बाण उ बालरा विग्रह तैयारी तरह कार्यशाल दिन फोटो इदे बालरा दिव्य रूपम श्रीराम जन्मभूमि तीर्थक्षेत्र ट्रस्ट निर्धारण ఇటు పూర్తి అలంకరణతో మరో బాలరాముడి విగ్రహం ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది బంగారు విల్లు బాణంతో పాటు కిరీటం ఇతర అలంకరణలతో దివ్యమూర్తిలా విగ్రహం కనిపిస్తోంది పూల దండలు బంగారు వజ్రాభరణాలతో వెలిగిపోతోంది ప్రాణప్రతిష్ఠ పూర్తి కానందున కళ్ళకు గంతలు అలాగే ఉంచినట్టు తెలుస్తోంది అంతకు ముందు ఉదయం కళ్ళకు గంతలతో ఉన్న బాలరాముడి విగ్రహం ఫోటో బయటికి వచ్చింది కృష్ణశిల పద్మపీఠంపై బాలరాముడు దర్శనం ఇచ్చాడు గర్భాలయంలోకి బాలరాముడి విగ్రహాన్ని చేర్చిన తర్వాత శరీరానికి తెల్లని వస్త్రం ముఖంపై పసుపు వస్త్రం కప్పి ఉన్న 51 అంగుళాల బాలరాముడి ఫోటో బయటికి వచ్చింది 1.5 క్వింటాల్ బరువున్న బాలరాముడి విగ్రహాన్ని మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు సుమారు 3 బిలియన్ సంవత్సరాల నాటి రాతితో బాలరాముడి విగ్రహాన్ని చెక్కారు అతి పురాతన రాతి రాళ్లతో చేసిన తామర పువ్వుపై బాలరాముడు నిలబడి ఉన్నట్లుగా దీన్ని చెక్కారు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ ఇండ్లల్లో దీపాలు వెలిగించాలని ప్రధాని మోడీ భక్తులకు పిలుపునిచ్చారు రామ జ్యోతితో పేదరికం తొలగిపోతుందన్నారు దేశంలో ఎన్నో ఏళ్ల కిందటే గరిబీ హటావో నినాదాలు వినిపించినా పేదరికం మాత్రం తొలగిపోలేదన్నారు ప్రాణ ప్రతిష్ఠ దగ్గర పడుతుండడంతో అయోధ్య సందర్శించారు సీఎం యోగి ఆదిత్యనాథ్ అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు అధికారులకు కొన్ని సూచనలు చేశారు అనంతరం రివ్యూ కూడా నిర్వహించారు సిరిసిల్ల చేనేత కార్మికుడు అయోధ్య రామాలయానికి అరుదైన చీరను అందించాడు స్థానిక నేత కార్మికులు హరిప్రసాద్ మగ్గంపై ఎన్నో అద్భుత ఆవిష్కరణలను చేశాడు ఇప్పుడు అయోధ్య సీతమ్మకు అద్భుతమైన చీరను రూపొందించాడు 20 రోజుల పాటు భార్య రేఖతో కలిసి శ్రమించి పట్టు చీరను నేశాడు రామాయణ ఘట్టాలను ప్రతిబింబించేలా చీరను రూపొందించాడు తమిళనాడు రాజధాని చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ గేమ్స్ ను ప్రారంభించారు ప్రధాని మోడీ తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రపంచ విమానయాన మార్కెట్ కు భారత్ నూతన శక్తిని అందిస్తోందని ప్రధాని మోడీ అన్నారు బెంగళూరులో పర్యటించిన మోడీ బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ క్యాంప్ ను ప్రారంభించారు ఇండియాలో విమానయానానికి డిమాండ్ పెరిగిందన్నారు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ గా భారత్ అవతరించిందని అన్నారు
తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధాని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. మహారాష్ట్రలోని షోలాపూర్లో పర్యటించిన మోడీ ఆవాస్ యోజన అర్బన్ పథకం ద్వారా పేదలకు ఇళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోడీ చిన్నతనంలో తనకు ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ పై జనం పూలవర్షం కురిపించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024ను ప్రారంభించేందుకు వెళ్లారు మోడీ. ఈ సందర్భంగా ఆయన రోడ్ షో నిర్వహించారు. ప్రధాని రోడ్ షోకు జనం భారీగా తరలి వచ్చారు. మోడీ వాహనంపై పూలు చల్లుతూ కనిపించారు. ప్రధాని మోడీ కేరళలో పర్యటించిన సమయంలో ఎస్పీజీ కమాండోలు కూడా దోవతి కట్టుకున్న విజువల్స్ వైరల్ గా మారాయి. గురువారం ఆయన గురువాయూరు ఆలయాన్ని సందర్శించగా ఆయన భద్రతా సిబ్బంది ఆలయ సంప్రదాయాన్ని పాటించారు. ప్రధాని మోడీతో సహా దోవతి ధరించడంతో పాటు శాల్వా కప్పుకున్నారు. మోడీతో కలిసి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. ఆశ్రమంలో ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టై జైల్లో ఉన్న డేరా బాబాకు మళ్లీ పెరోల్ లభించింది. హర్యానాలోని రోహితక్ సువానియార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతనికి 50 రోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది హర్యానా కోర్టు. తల్లి అనారోగ్యం కారణంగా డేరా బాబా కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. లొంగిపోవడానికి మరింత సమయం కావాలంటూ వేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. పిటిషన్ కు విచారణ అర్హత లేదని ఆదివారం నాటికి దోషులంతా జైల్లో లొంగిపోవాలని ధర్మాసనం ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో ఫిబ్రవరి 12 వరకు విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇరుపక్షాల వాదనలు లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంద మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని సభ్యులు కోరారు. జిల్లా కలెక్టర్కు ఈ మేరకు కోరారు. 19 మంది కౌన్సిలర్లు చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఫిర్యాదు చేశారు. దీంతో ఫిబ్రవరి 5న అవిశ్వాస పరీక్షకు ముహూర్తం ఫిక్స్ చేశారు కలెక్టర్. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసులాపూర్లో నాగోబా వేడుకల కోసం ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు గిరిజనులు. వచ్చే నెల 9న అర్ధరాత్రి నాగోబాకి పవిత్ర జలాలతో అభిషేకంతో జాతర ప్రారంభమవుతుంది. బాపట్ల జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. మాటూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గర పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ కారులో ఏకంగా 2,25,00,000 నగదు పట్టుబడింది. ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు వెళ్తున్న కారులో నగదు దొరికింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నిర్బాద్ స్టేషన్ల నుంచి బయలుదేరే రైళ్లు తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లకు అదనపు హాల్టులు ఇస్తున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తుంది. ఇళ్లలో లేదా ఇతర ప్రాంతాల్లో వాడే సీలింగ్ ఫ్యాన్ స్టార్ రేటింగ్ కు నాణ్యతా ప్రమాణాలు ఖరారు చేస్తూ కేంద్ర విద్యుత్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై దుకాణాల్లో సీలింగ్ ఫ్యాన్లు అమ్మేవారు ఈ ప్రమాణాలను వాటిపై ముద్రించాలని స్పష్టం చేసింది. ఈ ప్రమాణాలు అమలు వచ్చే డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఇంటింటికి గ్యాస్ సరఫరా చేసే ఓ యువకుడు ఫ్యాంటసీ క్రికెట్ గేమ్లో జాక్పాట్ కొట్టాడు. డ్రీమ్ 11 యాప్లో గేమ్ ఆడిన అతడు ఏకంగా 1.5 కోటి కైవసం చేసుకున్నాడు. బీహార్లోని అరారియా జిల్లా పటేగాన గ్రామానికి చెందిన సౌదిక్ స్థానికంగా ఓ ఏజెన్సీలో గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. సైబర్ నేరగాళ్లు రూట్ మార్చుతున్నారు. 6 గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులే లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. దరఖాస్తులో తప్పులు ఉన్నాయంటూ మాటల్లో దింపి ఖాతాల్లో ఉన్న నగదు స్వాహా చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. భద్రాద్రి శంభానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన 3వ త్రైమాసికంలో 17,265 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 9.3% వృద్ధి చెందింది. ఇండియా మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత నెలకొన్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అలినోద్యమ సదస్సులో భాగంగా ఉగాండా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాల్దీవుల మంత్రి మూసా జమర్తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నట్లు మాల్దీవుల మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ కు చెందిన రాజకుటుంబం రికార్డు సృష్టించింది. అల్ నహయాన్ రాజకుటుంబానికి సుమారు 4,78 కోట్ల విలువైన బంగ్లాతో పాటు ఖరీదైన 700 కార్లు 8 ప్రైవేటు విమానాలు ఉన్నాయి. ప్రధాని మోదీకి అమెరికన్ సింగర్ మేరీ విల్బెన్ మరోసారి మద్దతుగా నిలిచారు. మోదీని మరోసారి భారత ప్రధానిగా గెలవాలని అన్నారు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడేందుకు మోదీ ఎంతో కృషి చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇండియాలో మోదీ మరోసారి అధికారంలో రావాలని అమెరికన్లు కోరుకుంటున్నారని తెలిపారు. జర్మనీకి చెందిన ప్రముఖ గాయని కసాండ్రా మేస్ పిట్మన్ రాముడిపై భక్తిని చాటుకుంది. శ్రీరాముడికి సంబంధించి ఓ అందమైన పాటను తనదైన శైలిలో పాడి ఆకట్టుకుంది. రామ్ ఆయంగే అంటూ సాగే పాట భారతీయులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇజ్రాయెల్ అమెరికా మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. హమాస్ నియంత్రణలో ఉన్న గాజా నుంచి తమ బలగాలను వెనక్కు తీసుకోవాలంటూ అగ్రరాజ్యం చేసిన సూచనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు.
మరోవైపు ఇజ్రాయెల్ తీరుపై అమెరికా అసంతృప్తితో వ్యక్తం చేసింది. నెతన్యాహు ప్రకటనను భిన్నాభిప్రాయంగా పరిగణిస్తున్నామని వైట్ హౌస్ పేర్కొంది. స్వతంత్ర పాలస్తీనా వైపు అడుగులు పడే వరకు ఇజ్రాయెల్ భద్రతకు అమెరికా మద్దతు లభించదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. క్షిపణి ప్రయోగాలతో తరచూ కవింపులకు పాల్పడుతున్న ఉత్తర కొరియా మరోసారి భారీ ఆయుధాలను పరీక్షించింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అండర్ వాటర్ డ్రోన్ను ప్రయోగించింది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా చేపట్టిన నౌకాదళ విన్యాసాలకు ప్రతిచర్యగా కిమ్ సర్కార్ ప్రయోగం చేపట్టింది. అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న సింగపూర్ మంత్రి భారత సంతతికి చెందిన ఈశ్వరన్ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. వంగ్ బెంగ్ సింగ్ అనే సింగపూర్ హోటళ్ల యజమాని నుంచి ఈశ్వరన్ లక్షల డాలర్ల విలువైన బహుమతులు స్వీకరించారని సింగపూర్ అవినీతి నిరోధక సంస్థ ఆరోపించింది. దీంతో తనపై అభియోగాలు నమోదు కావడంతో ఈశ్వరన్ రాజీనామా చేశారు. అమెజాన్ ఉద్యోగులపై మరోసారి కత్తి దూసింది. 5% ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తరచూ తమ బృందాల నిర్మాణాన్ని, వ్యాపారాన్ని, అవసరాలను సమీక్షించి కోట్ల మంది ఉద్యోగులను తొలగించాలన్న కఠిన నిర్ణయం తీసుకుంటామని అమెజాన్ అధికారులు తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలకు 28 ఏళ్ల తర్వాత భారత ఆతిథ్యం ఇవ్వనుంది. 71వ ప్రపంచ సుందరి పోటీలు ఇండియాలో జరగనున్నాయి. భారత్లో చివరిసారిగా బెంగళూరులో 1996 పోటీలు జరిగాయి. ఈసారి 18 ఫిబ్రవరి నుంచి 9 మార్చి మధ్య ఈవెంట్ జరగనుంది. టోక్యో ఒలింపిక్స్ లో చివరిదాకా స్ఫూర్తిదాయక ఆటతో అందరిలోనూ స్ఫూర్తి నింపిన భారత మహిళల హాకీ జట్టు ఈసారి విశ్వ క్రీడలకు అర్హత సాధించడంలో విఫలమైంది. రాంచీ వేదికగా జరుగుతున్న ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ ఒలింపిక్ క్వాలిఫైయర్స్ లో సవిత పుణ్య నేతృత్వంలోని భారత జట్టు 0-1 తేడాతో జపాన్ చేతిలో ఓడిపోయింది. విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇందుకోసం ఆయన రాత్రి విశాఖకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గాన రాడిసన్ బ్లూ హోటల్ కి వెళ్లారు. రష్మికతో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అంటూ వస్తోన్న పుకార్లపై స్పందించారు విజయ్ దేవరకొండ. ప్రతి 2 ఏళ్లకోసారి తనకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నాయని చెప్పారు. వాళ్లు తన చుట్టూ తిరుగుతూ తనకు పెళ్లి చేయాలని చూస్తున్నారన్నారు. ప్రతి ఏటా ఇలాంటి రూమర్ వింటూనే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు విజయ్ దేవరకొండ.